हाई फ्रेंड्स इवाल कोई वेजिटेबल्स आकूर उ हारवेस्ट चूपा नीन वनजा वेलकम टू वनाज टेरेस गार्डन वंकायल पड़ वंकायल कटे इकड़ टमाटल वीटमीदेद मज्जिग स्प्रे बुलेट मज्जिग वीट पैन स्प्रे टू डेस बैक इकड़ वंकायल इकड़ वंकाय चूँ వంకాయలు ఉన్నాయి అది చిన్నవి కొంచెం పెద్దవి రౌండ్ వంకాయలు మాత్రం చాలా టెంప్టింగ్ ఉన్నాయండి కలర్ ఇక్కడ వంకాయలు ఉన్నాయండి ఈ చెట్టుకి చూడండి ఇది అయితే చాలా అసలు ఇంత ఇంత పొడుగు వస్తుంది హ్యాండ్ ఫుల్ ఉంది ఒక్కొక్క వంకాయ ఇక్కడ ఇంకొకటి చెట్టుకి మూడు ఉన్నాయి ఇంకా పిందెలు చాలా ఉన్నాయి ఇది ముల్లంకాయ చెట్టు అండి చూడండి ఇక్కడ వట్టున ముల్లలు గుచ్చుకుంటున్నాయి కానీ దీనికి మూడు ఉన్నాయి కాయలు కట్ చేసి చూపిస్తాను ఇక్కడ టమాటా ఉందండి ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి ఇది ఒకటి ఉంది ఇక్కడ ఈ చెట్టుకు నాలుగు ఐదు ఉన్నాయండి ఇవి వెయిట్కి చెట్టు ఉంగిపోతుంది కట్ చేస్తున్నాను వంకాయలే పొడుగు వంకాయలే అన్ని ఇక్కడ రౌండ్ వంకాయ ఉందండి ఈ సైజ్ చూడండి ఎంత పెద్దగా వచ్చింది ఇవన్నీ మనం ఇచ్చే పోషకాలను బట్టి వస్తాయండి టమాటాలు ఉన్నాయండి ఇది అన్నిటికీ నేను మజ్జిగ స్ప్రే చేశాను మజ్జిగ ఎందుకు స్ప్రే చేస్తామంటే మనకు పూతక పూత మీద ఉన్నప్పుడు పూత రాలకుండా ఉండడానికి మజ్జిగ స్ప్రే చేయాలి అప్పుడు పూత అనేది రాలదు చెట్టు నుంచి ఇక్కడ ఒక బెండకాయ ఉంది ఇక్కడ ఇంకొకటి ఇక్కడ దీనికి చిక్కుడుగాయలు ఉన్నాయండి చెట్టు చిక్కుడు ఇదే ఫస్ట్ హార్వెస్ట్ నాది చెట్టు చిక్కుడు నేను కట్ చేయడము బాగా వచ్చినాయండి చిక్కుడుకాయలు మాత్రం కానీ కొంచెం పేను బంక స్టార్ట్ అయింది వాటికి బూర్ద పుల్లటి మధ్యన అవి ఇస్తున్నాను ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే లేదు ఎటువంటి పెస్ట్ లేదు కానీ ఆల్టర్నేట్ డే వీటిని చూసుకుంటూనే ఉండాలి స్పెషల్లీ చిక్కుడుకాయలు అసలు ఇట్లా నేను ఇంట్లో కూరగాయలు పండించుకొని తింటా అని అసలు నేను ఎప్పుడు అనుకోలేదు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా అందరూ మీకు వీలైనట్టుగా ఆకుకూరలతో స్టార్ట్ చేసి పండించుకోండి పూత రాలడం అట్లాంటి సమస్య అయితే నాకు ఇప్పటివరకు రాలేదండి చిక్కుడు చెట్టుకి ఈ చెట్టుకు వంకాయలు ఉన్నాయండి రౌండ్ వంకాయలు ఇక్కడ ఉన్నాయి అవి చిన్నగా ఉన్నాయి ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి ఇది అంటే నేను బెండకాయలు వేసుకున్నాక ఇది ఫస్ట్ హార్వెస్ట్ అంటే ఇంతకుముందు పండించుకున్నాను కానీ ఈసారి వేసుకున్న బ్యాచ్లో ఇది ఫస్ట్ అందుకే మొక్కలు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి ఇవన్నీ దేశీ విత్తనాలు ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయండి చెట్టు చిక్కుడు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనం రెగ్యులర్గా ఇచ్చేవి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మాన్యూరు ఇస్తూ ఉంటే ఇవి క్రాప్ కూడా చాలా బాగా వస్తుందండి ఎట్లాంటి పెస్ట్ అటాక్ కాకుండా వస్తుంది మనకు చాలామంది చిక్కుడుగాయలు పెంచడం అంటే పెస్ట్ ఎక్కువ వస్తుంది చిక్కుడు చెట్టు కానీ అందరికి తెలుసు కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆల్టర్నేట్ డే వీటిని చూస్తూనే ఉండాలి పురుగు వచ్చేస్తుంది అన్నీ వస్తుంటాయి చిక్కుడు చెట్టుకి Thank you.
ఇది పెంచడం కూడా చాలా ఈజీ అండి. అన్ని మొక్కలతో పాటు అది పెరిగిపోతుంది. చిక్కుడు చెట్టు చిక్కుడు బెనిఫిట్ ఏంటంటే మనకు త్రూ అవుట్ ఇయర్ చిక్కుడు కాయలు వస్తుంటాయి. అంటే ఈ మొక్కకి రావు, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి టమాటాలు ఎంత బంచి బంచి ఉన్నాయో. కొన్ని నార తీసుకొచ్చి పెట్టినాను, కొన్ని నేను ఇంట్లో నార వేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడనే వంకాయ ఉందండి. ఇక్కడ ఇంకొక టమాటా, ఇక్కడ ఒకటి, ఇక్కడ చెట్టు చెట్టు చిక్కుడు అండి. ఇక్కడ కూడా దీనికి కూడా ఫుల్ ఉంది చిక్కుడుకాయ. కనుపు చిక్కుడు అయితేనేమో అది ఓన్లీ సీజనల్గానే వస్తుందండి. అంటే మనం అది పెట్టుకోవడం అక్టోబర్ ఆ టైంలో పెట్టుకోవాలి. మనకు జనవరి ఎండింగ్ వరకు వస్తుంది కనుపు చిక్కుడు. గింజలా ఉంటుంది వీటికి, గింజ లోపల గింజ కొంచెం అంతలా ఉండదు. దీనికి మైల్డ్గా ఉందండి పేనుబంక. నేను మొన్న బూడిద చల్లిన అన్నాను కదా, ఇంకా అట్లనే ఉంది చూడండి. కానీ చూస్తూ ఉండాలి చిక్కుడు చెట్టును మటుకు. చంటి పిల్లలను చూసినట్టు చూడాల చెట్లని, ఏ చెట్టునైనా అట్లాగే. ఇక్కడ ఈ చెట్టుకు వంకాయలు ఉన్నాయండి, కనిపిస్తున్నాయా? ఇదో ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయండి. ఇది కూడా చెట్టు చిక్కుడే. నాకు కనుపు చిక్కుడు పెట్టుకున్నాను కానీ నాకు అవి ఎక్కువ రాలేదండి. వచ్చిన కాడికి నేను వాటిని సీడ్స్ కోసం వదిలేసుకున్నాను, అసలు హార్వెస్ట్ చేసి వండుకోలేదు. అంటే ఆ చిక్కుడు కొంచెం రేర్ కదా, మనకు దొరకదని అది సీడ్స్కే వదిలేసుకున్నాను. చిక్కుడు చెట్టు అండి, నేను ఇది ఉసిరి చెట్టు ఉన్న దాంట్లో పెట్టుకున్నాను రెండు. అసలు ఇంతవరకు దీనికి పెస్ట్ అటాక్ కాలేదు. ఒక్కొక్క కుండీకి అయ్యింది, ఒక్కొక్క కుండీ కాలేదండి. నాకు తేడా ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఎంత హెల్దీగా ఉందో చిక్కుడుకాయ. ఇది టమాటా, ఇది ముళ్ళు వంకాయ చెట్టు అండి. ఇది ఒకటి చారలు చారలు వంకాయ, చాలా టేస్ట్ ఉంటుంది ఈ వంకాయ. ఇది బ్లీడింగ్ హార్ట్ ఫ్లవర్ అండి. ఇది నేను హార్టికల్చర్ షోలో తీసుకున్నాను, చాలా నర్సరీలో వెతికాను కానీ నాకు దొరకలేదు. ఇది ఫ్లవర్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి, ఒకసారి చూడండి. టమాటాలు, ఇక్కడ వంకాయలు ఉన్నాయండి. ఇవి నేను నారేసి పెంచుకున్నవి, ఇవి అందుకే చాలా స్లోగా వస్తుంది. నారు కాదు సీడ్స్తో పెంచుకున్నాయి. నారేసి ఫాస్ట్గా వచ్చి తొందరగా వచ్చింది క్రాప్. ఈ బాటిల్స్ వచ్చి నేను వీటి గురించి ఒక వీడియో చేస్తానండి. నేను వీటిలో ఇట్లా హోల్స్ పెట్టుకొని వీటి కిచెన్ కంపోస్ట్ వేసి పెట్టుకుంటాను. ఒక 1 మంత్ తర్వాత దీన్ని కొంచెం తవ్వి దీంట్లో వేస్తే ఇది ఆల్మోస్ట్ కంపోస్ట్ అయిపోయింది. ఒకసారి లోపల కంపోస్ట్ అయిపోయింది. దీన్ని ఏం చేస్తానంటే తవ్వి లోపలికి పెడతాను. నాకు క్రాప్ మంచిగా రావడానికి కూడా ఒక రీజన్ అది కూడా ఉందండి. నేను ఇది ఎట్లా చేసుకోవాలన్నా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇది చూడండి, ఇది మునక్కాయ చెట్టు. నేను ఈ చెట్టు పెట్టి 3 మంత్సే అయ్యింది నాకు క్రాప్ వచ్చింది. ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నా, చాలా హ్యాపీగా ఉంది. ఇంత బుడ్డి చెట్టుకు ఒక కాయ వచ్చిందంటే గ్రేటే. ఇదిగోండి వంకాయలు, రౌండ్ వంకాయలు. ఇవి చిన్నగా ఉన్నాయి, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. సైజు ఫుల్ వస్తున్నాయి చూడండి. నేను మ్యాక్సిమం టబ్స్లో ఇట్లాంటి బాటిల్స్ పెట్టుకుంటాను. కిచెన్ వేస్ట్ వాటిల్లోనే వేస్తాను. సపరేట్కి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అని సపరేట్గా ఏం ప్రిపేర్ చేసుకోను. ఇదిగో ఇక్కడ రౌండ్ వంకాయలు ఈ చెట్టుకి. ఇదిగోండి
స్టార్టింగ్ టెర్రస్ గార్డెన్లో వాళ్ళు హార్వెస్ట్ చేస్తుంటే ఇంతింత ఎట్లా తీస్తారు వీళ్ళు హార్వెస్ట్ అనుకునేదాన్ని. ఇప్పుడు నేను కూడా తీస్తున్నాను అన్ని వెజిటేబుల్స్. ఇది కూడా ఇక్కడ ఇంకొకటి, ఇదంతా రౌండ్ వంకాయ బ్యాచ్. ఇది ముల్లంగి ఫ్లవర్స్ అండి. వీటి ఫ్లవర్స్ వస్తాయని నాకు తెలియదు, అంటే మేబీ సీడ్స్ దీని నుంచే వస్తాయి అనుకుంటా. ఇది కింద గడ్డ ఫామ్ కాలేదు కానీ దీనికి ఫ్లవర్ వచ్చింది. నాకు ఏం అర్థం కావట్లేదు, అంటే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది గడ్డ. వేరేవి ఫామ్ అయి ఉన్నాయో ఇట్లా ఫామ్ అవుతున్నాయి కొన్ని, కానీ ఇదేంటో విచిత్రంగా ఫ్లవర్సే వస్తుంది ఏకంగా. ఇది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చిన్న చిన్నగా వైట్కి పర్పుల్ షేడ్తో ఉన్నాయి ఫ్లవర్స్. ఇది మల్బరీ చెట్టు అండి. నాకు ఫ్రూట్స్ వచ్చి 2 టైమ్స్ వచ్చింది, తర్వాత ఇట్లా ఆకులు తీసేయమని చెప్పారు. ఆకులు తీసేసి ఇది జస్ట్ 4 డేస్ అయిందండి. ఈ 4 డేస్కి మళ్ళీ లీవ్స్ వచ్చినాయి చూడండి, మళ్ళీ పూత స్టార్ట్ అయింది. ఇది పువ్వు ఇంకా కొంచెం పెరిగి అప్పుడు రెడ్డిష్ నుంచి డార్క్ బ్లాక్ కలర్ దాకా పోతుంది. ఇది ఇది టమాటాలు అండి, చూడండి కలర్ చూడండి. ఇది ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఇది చెట్టు వంగిపోతుంది. అవి కొంచెం దూరంగా ఉన్నాయి, ఇప్పుడేం కట్ చేయట్లేదు, కొంచెం పండినాక ఈ కలర్ వచ్చినాక తీసుకుందాం. చాలా గట్టిగా ఉందండి రాయిలాగా, ఇంత రెడ్గా ఉన్న టమాటా. ఇది ఇక్కడ చూడండి, ఇది వంకాయ పొడుగుంది, చాలా పొడుగుంది, ఇది పెన్సిల్ టైప్ ఉంది వంకాయ. ఇక్కడ టమాటా ఒకటేవో పక్షి తిన్నట్టుందండి. ఈవినింగ్ 4 o'clockకి మా గార్డెన్కి విపరీతమైన పక్షులు వస్తున్నాయండి. చిన్న చిన్న పక్షులు, అవి పెద్ద పెద్దవి కాదు. సౌండ్లు కూడా కిచకిచకిచకిచ భలే వస్తుంది వాటి సౌండ్. ఇది తోటకూర అండి, చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో ప్లాంట్. ఇది కింది నుంచి కట్ చేస్తున్నాను. నాకు యాక్చువల్లీ ఇది నేను పాలకూర కోసం చేసుకున్నాను, ఈ తోటకూరనే డామినేట్ చేస్తుంది అందులో. ఇక్కడ ఇంకొకటి మొత్తం రూట్స్తో వెకేషన్. ఇక్కడికి వచ్చేసి ఇగో ఇది తోటకూర, ఎర్ర తోటకూర. ఇది వచ్చింది వచ్చినట్టు తీసేస్తే వేరే మొక్కలకి స్పేస్ ఉంటుందండి. తోటకూర రూట్స్ నుంచి తీసేసుకొని పెంచుకోవడం బెస్ట్, ఆకులు కట్ చేయడం కంటే. ఆకుకూరలను ఎక్కువ ముదరనీయొద్దండి, ముదిరితే పురుగు అటాక్ అవుతుంది, మనం తినే బదులు అవి తినేసిపోతుంది. పుదీనా అండి ఈ టబ్లో ఉంది. ఇది నేను ఫస్ట్ పెట్టుకున్నాను, అంటే జూన్ ఆ టైంలో పెట్టుకున్నాను. మధ్య మధ్యలో అవసరం ఉన్నప్పుడు తీసుకుంటున్నాను, కానీ ఈరోజు ఇది మొత్తం హార్వెస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, ఆ టైం వరకు అంటే మార్చి ఎండింగ్ వరకు మళ్ళీ ఇది బుషిగా తయారవుతుంది. మార్చిలో మనం చేస్తే, మార్చి ఏప్రిల్లో చేస్తే అంత గ్రోత్ ఉండదు పుదీనాకి. ఇప్పుడే చేసుకుంటే అప్పటి వరకు మనకు సమ్మర్లో కూడా ఇది పుదీనా వస్తుంటుంది. పుదీనా హార్వెస్ట్ వీడియో చూపించినాను కదండి, దాని అప్పుడు చూపించింది ఇదంతాను. అంటే నాకు కావాల్సినప్పుడల్లా నేను చేస్తాను అదంతా, ఇదంతా అందుకే క్లియర్ అయ్యింది. ఇటువైపు ఉంది ఆకు కూడా ముదిరిపోతుంది, మనం ఎంత తెంపుతుంటే పుదీనా అంత ఫ్రెష్గా వస్తుంది. ఇది 2 ఇయర్స్ ఉంటుంది ఈ ప్లాంట్. ఇది షేడీ ఏరియాలో కూడా పెంచుకోవచ్చు, పెద్ద కష్టమైన ప్లాంట్ ఏం కాదు అస్సలు. ఇదండి మొత్తం కట్ చేసుకున్నాను, అంటే మళ్ళీ ఇది చిగురు వచ్చేస్తుంది. ఇది మనం సమ్మర్లో కట్ చేసుకుంటే చిగురు రావడానికి చాలా టైం పడుతుందండి. ఇప్పుడు ఇది నేను కట్ చేస్తాను కదా ప్రూనింగ్, ఇది రైట్ టైం. ఇప్పుడు చేస్తే మనకు 15 డేస్లో మళ్ళీ చిగురు వచ్చి సమ్మర్కి మనకు పుదీనా అనేది మనకు మన ఇంట్లోనే ఉంటుంది. ఇది మొత్తం కట్ చేసుకున్నాను, అంటే ఈ టబ్ వరకు కట్ చేసుకున్నాను. నాకు ఇంకో టబ్ ఇక్కడ ఉంది చూడండి, దాంతో ఫుల్ ఉంది. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు అది నాకు వస్తూనే ఉంటుంది. అట్లా చిన్న వాటిల్లో పెద్ద వాటిల్లో పెట్టుకుంటే మనకు ఒక దాంట్లో కాకుండా ఒక దాంట్లో ఎప్పుడు ఉంటుంది పుదీనా, బయట నుంచి తెచ్చుకునే అవసరం రాదు. ఇంకోటి పుదీనా మనము టీలో కర్రీస్లో చాలా వాటికి మనం కిచెన్లో రోజు రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం కదా, 1-2 ఇట్లల్లో ఉండాలి పుదీనా. ఇంకోటి నీళ్ళల్లో కూడా పెరుగుతుంది కనుక మనం కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూడా ఒక బౌల్లో పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు తుంచేసుకోవడానికి. ఇంకా టమాటా ఉందండి చూడండి, కలర్ అయితే చాలా సూపర్ ఉంది. ఇదండి ఇవాళ వీడియో. వెజిటేబుల్స్ అయితే నాకు ఈరోజు కూడా హ్యాండ్ఫుల్గా ఉన్నాయి. నేను హార్వెస్ట్ చేసిన ప్రతిసారి ఇన్నిన్ని వస్తే చాలు, నేను వారానికి 3 రోజులు 4 రోజులు నా టెరెస్ పైన పడినే నేను
తిన్న తృప్తి ఉంటది నాకు ఈ రోజు అయితే వెజిటబుల్స్ వచ్చి వంకాయలు టమాటాలు చిక్కుడుకాయ పుదీనా తోటకూర బెండకాయలు హార్వెస్ట్ చేసుకున్నాను ఇదండి ఇవాళ పూర్తిగా వెజిటబుల్స్ ది పాలకూర ఉంది అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పాలకూర మెంతన కూర చిక్కుకూర ఇంకా ఆకుకూరలు చాలానే ఉన్నాయి అవి ఏంటంటే నేను ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఆకుకూరలు కదా ఆ పూటకి అట్లా తెంపుకొని వెళ్ళిపోయి వండుకుతున్నాను అందుకని అవి హార్వెస్ట్ వీడియోలో ఎక్కువ చూపించట్లేదు ఇదండి ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి నమస్తే హ్యాపీ గార్డెనింగ్